అమెరికా ఓ పక్కన ఇరాన్ ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇరాన్ ఏమంటుంది విన్ విన్ ఇట్ అంటుంది అమెరికా ట్రంప్ ఇష్యూ వచ్చినప్పుడు ఏమంటుంది ఇదే సరే అమెరికా నుండి టర్కీ ఇష్యూ వచ్చినప్పుడు విన్విన్స్ ఇచ్చేసినా అంటున్నారు అంటే రాజకీయాల్లోనైనా ఎక్కడైనా సరే రెండు కూడా సమాన స్థాయిలో ఉండాలని కోరుకుంటారు ఇక్కడ ఒక క్రిటిసిజం చేసేటటువంటి సందర్భంలో మన వాళ్ళ మీద చేస్తే తప్పు ఎదుటి వాళ్ళ మీద చేస్తే ఒప్పు అన్నప్పుడు రేపు మన మీద పోతుంది అది తెలుగుదేశం పార్టీ శ్రేణు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇంత ముందు ఎమ్మెల్యేలకు సంబంధించి అదే జరిగింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని మన దగ్గరకు వచ్చినప్పుడేమో దేశ సేవ కోసం వచ్చారు ఇప్పుడు ముగ్గురు నలుగురు యువతలకు వస్తుంటేనేమో దుర్మార్గంగా వచ్చారు అంటే జనాల్లో ఫీలింగ్ రాల సింపతి రాల అట్లాగే ఇప్పుడు మొన్న పట్టాభి మీద దాడి జరిగింది పట్టాభి మీద దాడిని ఏ నాయకుడు సమర్థించలేదు పార్టీలో భారతీయ జనతా పార్టీ సమర్థించలేదు తెలుగుదేశం ఆటోమేటిక్గా విమర్శిస్తుంది మిగతా వాళ్ళు కూడా సమర్థించలేదు దానికి బాధ్యులు ఎవరు వైసీపీ వాళ్ళు దాన్ని సమర్థించడం అనేది ఏ కోణంలో సమర్థించుకొచ్చారంటే అది ఎవరిదోనో ఎవడో చేసుకుంటాడో వాళ్ళ వ్యక్తిగతం అన్నారు కానీ దాడి చేయడం తప్పు లేదు అన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక గ్రూప్ తప్పించి మ్యాక్సిమం ఎవరు తప్పు దాన్ని కరెక్ట్ అనలేదు అంటే ఒక వ్యక్తి మీద దాడిని సంస్కారయుతంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే తప్పు అంటారు భావ ప్రకటన అనేటువంటిది వెచ్చల విడితనం కాదు భావ ప్రకటన అనేటువంటిది బాధ్యతతో కూడినటువంటిది అది మాటకి మాటే సమాధానం అవ్వాలి కానీ మాటకి చేతే సమాధానం అయితే కనుక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి వెచ్చలు విడిగేస్తాయి ఇప్పుడు అమరావతి అన్నది నచ్చని వాళ్ళందరూ అమరావతి అనే వాళ్ళని కొట్టాలి అమరావతి కాదన్నటువంటి వాళ్ళందరూ అమరావతి వాళ్ళు కొట్టాలి ఇక అప్పుడు రాష్ట్రంలో ఇంకెవరు మిగిలి ఉంటారు ఒక వర్గం అమరావతి కరెక్ట్ అనేది ఒక వర్గం ఏమో అమరావతి కరెక్ట్ కాదనేటువంటిది మూడు రాజధానులు కరెక్ట్ అన్నది వీళ్ళు వాళ్ళని కొట్టుకోవడం కోసమా దేశం ఉండేది రాష్ట్రం ఉండేది అలా కొట్టుకోమని ప్రోత్సహిస్తారా ఇప్పుడు విష్ణు తన యాంగిల్ తను చెప్పుకొచ్చాడు నీకు నచ్చబోతే ఇంకొక యాంగిల్లో చెప్పు ఇప్పుడు బీజేపీ వాళ్ళందరూ రాక్షసులు నరేంద్ర మోడీ అనేటువంటి వాడు నియంత అని బూతులు తిట్టలేదా అప్పుడు మరి ఏం చేయాలా అప్పుడు మరి ఏ చెప్పులు పుచ్చుకుని వచ్చి కొట్టాలి వీళ్ళు అదే సందర్భంలో మిగతా ఇష్యూస్లో ఇప్పుడు జగన్ని రాక్షసుడు ఇక అహంకారి లేకపోతే ఎన్ని బూతులు తిట్టాం మరి ఎంతమంది వచ్చి కొట్టాలి అప్పుడు అట్నుంచి మరి ఇదే డిబేట్స్లోనే కదా పార్టిసిపేట్ చేసి చేసింది ఇక్కడ పట్టాభి మీద దాడిని గురించినేమో ఆనాడు దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు చెప్పుదాడిని కరెక్ట్ అని సమర్థించడం అంటే తెలుగుదేశం పార్టీలో అలా సమర్థించేటువంటి వాళ్ళు దాన్ని వాళ్ళ లక్షణం ఏంటి అనేటువంటిది ప్రజలకు చూపెడుతున్నారు ఆ లక్షణమే కరెక్ట్ అంటే కనుక అప్పుడు వైసీపీ చేసేది కరెక్ట్ అవుతుంది ఆ లక్షణమే కరెక్ట్ అయితే కనుక వైసీపీ చేసే దౌర్జన్యం కూడా కరెక్టే అవుతుంది అది మరి ఆలోచించుకోవాలా లేదు ఇదే ధోరణి కరెక్ట్ అంటే కనుక ఇక జనమే తేల్చుకుంటారు